శ్రీశైలం మల్లన దర్శనానికి వచ్చిన హిందూ భక్తుల మీద స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు ముఠా దాడులు చేశాడని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు అలాగే విలువైన వస్తువులు దోపిడీ చేశారని ఎదురు తిరిగిన భక్తుని కూడా చంపేశారని ఆరోపించారు ఒక ముఠా అక్కడికి వచ్చే హిందూ భక్తులని దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న విలువైన వస్తువులను లేదా డబ్బులను తీసుకోవడం జరుగుతూ ఉంది దాని మీద మా కార్యకర్తలు కొంతమంది దాని మీద నిగుపెట్టి ఏదని కనుక్కున్నప్పుడు రజాక్ వైఎస్ఆర్సిపి నాయకుడు శిల్పా శిఖరపన్నెడ్డి అనుచరుడు వాళ్ళ సంబంధించిన వాళ్ళ అనుచరులు కొంతమంది ఈ కార్తికేయ ఏజెన్సీలో పనిచేస్తున్న కొన్ని కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఒక ముఠాగా ఏర్పడి అక్కడికి వచ్చే ఒంటరి భక్తులను ఏం చేసుకొని వాళ్ళని మీద దాడి చేసి వాళ్ళ దగ్గరున్న డబ్బులను అవి గుంజుకొని వాళ్ళను ఎంత ఎంత దారుణంగా కొడుతున్నారంటే ఒక వ్యక్తిని రజాకు అక్కడ కాంట్రాక్ట్ చేస్తుంటాడు అతను కన్స్ట్రక్షన్ ఏరియాలో మెద్ద పైన తీసుకెళ్ళి అంటే సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి కొట్టి పైనుంచి తోస్తే ఒక వ్యక్తి పైనుంచి పడి రెండు కాళ్ళు చేయి ఇరిగితే అతడు అతన్ని పోలీసులు శ్రీశైలం దేవస్థానం సంబంధించిన హాస్పిటల్ చూపించినాక అక్కడి నుంచి సుండిపెండకు రెఫర్ చేసినాక అతనుగా కాన్షియస్లో ఉన్నాడు పోలీసులకు చెప్తా ఉన్నాడు నన్ను కొట్టి పైనుంచి తోసేసినారని చెప్తున్నా కూడా అతని దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు డాక్టర్ ఒక డాక్టర్లు కూడా అదే చెప్పాడు ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత అతను మరణించాడు అతని తర్వాత వాళ్ళ వాళ్ళు ఎవరు లేక దాని మీద ఎలాంటి కేసు లేదు పోలీసులు కూడా దాన్ని కేసును పక్కదో పట్టించడానికి